الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم: ورحمتي وسعت كل شيء فسأكتبها للذين يتقون ويؤتون الزكاة والذين هم بآياتنا يؤمنون. فسمسلوا فقرتلوا సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకి అంకితం. అల్లాహ్ కృపా అనుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వ సల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురిగా. అభిమాన మిత్రులారా, జగత్తులో జీవ కళకు జీవ జలం జకాత్. అల్హమ్దులిల్లాహ్, మనం ప్రస్తుతం వరాల వసంతం, ప్రభాత గీతిక, చైతన్య సుధాజరి, ప్రభు వరాల మాసమైన రమజాను మాసానికి సంబంధించిన చివరి 10 రోజుల్లో ఉన్న 2 రాత్రులు 21-23 పూర్తయిపోయాయి. అభిమాన మిత్రులారా, కేవలం కొద్ది రోజులు మాత్రమే మన వద్ద ఉన్నాయి. ఇప్పటి వరకు మంచి చెయ్యడంలో ఒకవేళ మన వల్ల నిర్లక్ష్యం జరిగి ఉంటే దాన్ని దూరం చేసుకొని మిగిలిన నాళ్లలో మంచికి పూనుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఒకవేళ ఇప్పటి వరకు కూడా మనం కొన్ని వ్యసనాలను వదలలేదు, కొన్ని చెడులను వదలలేదు, కొన్ని యొక్క దురలవాట్లను వదలలేదు అంటే సమయం ఇంకా మించిపోలేదు. ఇప్పటికైనా మనం పశ్చాత్తాపం చెంది తౌబా చేసుకుని ఇస్తిగ్ఫార్ చేసుకుని అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే మిగిలిన నాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మన మీద కుంభ వృష్టిగా వరాలు కురిపించే అవకాశం ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మంచికి తలుపులుగా మనల్ని తీర్చిదిద్దాలి, అలాగే చెడుని వారించే వ్యక్తులుగా, నివారించే వ్యక్తులుగా, నియంత్రించే వ్యక్తులుగా, నిర్మూలించే వ్యక్తులుగా అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరిని దీవించాలని మనం పూర్వకంగా వేడుకుంటున్నాం. అభిమాన మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్, మనం రమజాను మాసానికి సంబంధించి ఉపవాసాలు ఉంటున్నాం. రమజాను మాసానికి సంబంధించిన యొక్క ప్రార్థనల్లో కూడా అల్హమ్దులిల్లా చురుగ్గా పాల్గొంటున్నాము. ఖురాన్ పారాయణలు కూడా అల్హమ్దులిల్లా అద్భుతంగా చేస్తున్నాము. అల్హమ్దులిల్లా ఆ రకంగా మనం అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ సాక్ష్యవర్ణకం వచనం పలికిన తర్వాత 5 పూటల నమాజును పాటిస్తూ మన యొక్క ధర్మానికి సంబంధించిన ఈ 2 స్తంభాలను కాపాడుతున్నాం. ఆ తర్వాత ఉపవాసాన్ని పాటించి ధర్మానికి సంబంధించిన 3 యొక్క స్తంభాన్ని కూడా మనం కాపాడుకున్నాం. అయితే అదే ధర్మానికి సంబంధించిన మరో స్తంభమే జకాత్. ఈ విషయానికి వచ్చేసరికి నమాజులో పర్ఫెక్ట్గా ఉండేవారు, దాన ధర్మాల్లో పర్ఫెక్ట్గా ఉండేవారు, ఉపవాసాల్లో పర్ఫెక్ట్గా ఉండేవారు, అఖీదా విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉండేవారు, చాలామంది జకాత్ విషయంలో మాత్రం చాలా వెనుకడుగు వేస్తారు.
ఎందుకంటే ధనం అంటే అందరికీ ప్రేమే. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏంటంటే మీరు ధనాన్ని వ్యయపరచాలి, ఖర్చు పెట్టాలి. ఎలా? అలా హుబ్బి. ఖచ్చితంగా ధన ప్రేమ అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, మన జేబు నుండి ఒక దీనారు మనం తీయాలన్నా, ఒక రూకా మనం చెల్లించాలన్నా, ఏదో గుండెల్లోని ప్రాణం అనేది గుంటులోకి వచ్చేసింది అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం, అందులో సందేహం లేదు. అయితే అదే త్యాగం, దాన్ని మనం దాటాలి, దాన్ని మనం అధిగమించాలి. కనుక ఆ నిమిత్తం మనల్ని ప్రేరేపించగలిగే యొక్క కొన్ని విషయాలు ఇన్షా అల్లాహ్ మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది ఈరోజు నేను చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ సెలవిచ్చిన మాట, వరహ్మతి వసిఅత్ కుల్ల షై ఫసఅక్తుబుహా లిల్లదీన యత్తఖూన్ వయుతూన అజ్జకా వల్లదీన హుమ్ బిఆయాతినా యుమినూన్. నా కారుణ్యం చాలా విశాలమైనది, అయితే ఈ కారుణ్యాన్ని కొందరి కోసం నేను అనేది రాసి పెడతాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా కారుణ్యం అందరి మీద కురుస్తుంది. అయితే ప్రత్యేక కరుణ ఏదైతే ఉందో అది కొందరి మీద అల్లాహ్ సుబ్హానహు వతాలా రాసి పెడతాను అంటున్నారు. మరి ఆ యొక్క ప్రత్యేకమైన విఐపి యొక్క వ్యక్తులు ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటారు, వారు ఎవరు అంటే అల్లాహ్ తక్వా కలిగిన వారు, అల్లాహ్ భయం కలిగిన వారు, అలాగే జకాతును చెల్లించేవారు, అల్లాహ్ యొక్క వచనాలను విశ్వసించేవారు. కనుక ఇక్కడ పేర్కొన్న యొక్క లక్షణాల్లో జకాతును చెల్లించేవారు అన్నది ఒక లక్షణం. అలాగే అభిమానం పుల్లారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా జకాతుని నమాజుతో జోడిస్తూ ఖురాన్లో 27 సార్లు ప్రస్తావించారు. వఖీము సలా వఆతు జకా, నమాజుని స్థాపించండి, జకాతుని మీరు విధిగా చెల్లించండి. అలాగే జకాతు వేరే ఆయతలో, నమాజ్ ఆయత తర్వాత వేరే ఆయతలో ఒక్కసారి చోట అనేది వచ్చింది. అలాగే అభిమాన మిత్రులారా, జకాత్ అనేది సపరేట్గా మనం తీసుకున్నట్లయితే 3 చోట్ల జకాతు ప్రస్తావన వచ్చింది. అలా 26, 27 ఈ 3 కలిపి 30 యొక్క సందర్భాలలో అల్లాహ్ సుబ్హానహు వతాలా స్పష్టంగా జకాత్కు సంబంధించిన ఆదేశం ఇచ్చారు. ఆ జకాత్కు సంబంధించిన ఆదేశాలు 30 ఆదేశాల్లో అభిమాన మిత్రులారా, నమాజుతో కలిపి అల్లాహ్ సుబ్హానహు వతాలా 26 సార్లు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రస్తావించడం అనేది జరిగింది. దీన్ని బట్టి మన నమాజు స్వీకరించబడాలి అంటే కూడా జకాత్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ మాద్ రదియల్లాహు తఆలా అన్హు గారిని యమన్ వైపునకు సాగనంపుతూ ఏమన్నారంటే, మీరు గ్రంథ ప్రజల దగ్గరికి వెళుతున్నారు, కనుక వారిని ముందు అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ వైపునకు ఆహ్వానించండి. వారు స్వీకరించినట్లయితే రోజుకి 5 పూటల నమాజ్ అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిపై విధిగా ఉంచాడు అనే విషయాన్ని తెలియజేయండి. దాన్ని వారు అంగీకరించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి సంపదలో జకాతుని కూడా ఫర్జు చేశాడు అన్న విషయాన్ని మీరు తెలియజేయండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక హదీసు దృష్ట్యా కూడా జకాతు అనేది తప్పనిసరి విధి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అన్ని యొక్క కాలాల్లోనూ పండితులందరూ, ఏ యొక్క పందాకి చెందిన పండితుడైనా సరే, జకాతు విషయంలో, జకాతు ఫర్ద్ అన్న విషయంలో విభేదించిన సందర్భాలు లేవు. అందరూ సమిష్టి యొక్క నిర్ణయంతో చెప్పిన, ముక్త కంఠంతో చెప్పిన ఒక మాట ఏమిటంటే, జకాత్ ప్రతి యొక్క స్తోమత కలిగిన, ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తి మీద తప్పనిసరి విధి. అభిమాన మిత్రులారా, జకాతు వల్ల కలిగే యొక్క ప్రయోజనాన్ని తెలుసుకుంటే బహుశా జకాతు చెల్లించే యొక్క ఆ ప్రేరణ, ఆ భావన మనలో బలంగా చోటు చేసుకోవచ్చు, మనం ఆ రకంగా ముందుకు సాగవచ్చు. అభిమాన మిత్రులారా, ప్రథమంగా మన ఇస్లాం పరిపూర్ణమవుతుంది. ఇస్లాం పరిపూర్ణమవుతుంది ఎందుకు? బునియల్ ఇస్లాం అలాఖం, ఇస్లాం ధర్మమే 5 మూల స్తంభాల మీద ఆధారపడి ఉంది. కనుక ఓ 2 మూల స్తంభాల్ని మనం పాటిస్తున్నాము, 3 మూల స్తంభాల్ని పాటిస్తున్నాము, 4 మూల స్తంభాల్ని పాటిస్తున్నామంటే 1 మూల స్తంభాన్ని పాటించడం లేదని కదా. కనుక జకాత్ అనే ఈ మూల స్తంభాన్ని కూడా మనం బలంగా అమలుపరచడం వల్ల అనేది మన యొక్క ధర్మాన్ని మనం పరిపూర్ణం చేసుకున్న వాళ్ళం అవుతాము, అలాగే మనం కూడా సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతాము. రెండవ విషయం ఏంటంటే, అల్లాహ్ యొక్క ఆదేశ పాలనకు నిలువెత్తు నిదర్శనం ఏంటంటే జకాత్. ఎందుకండి? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో ఏమన్నాడు, వఅకీముస్ సలాహ్ వఆతుజ్జకా, మీరు నమాజుని స్థాపించండి, జకాతుని చెల్లించండి. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, సమాజానికి, సమాజ యొక్క న్యాయానికి మనం చూసుకున్నట్లయితే
నెలవు ఏమిటి జకాత్. ఆర్థిక అసమానతలకు గొడ్డలి పెట్టి ఏమిటంటే జకాత్. అవనిలో అల్లాహ్ యొక్క ఆదేశాలు అమలు పరచాలన్న యొక్క గొప్ప విధానం ఏమిటంటే జకాత్. అదేవిధంగా అభిమానం కుదారా ఆర్థిక అద్వితీయ అద్భుతమైన విధానం ఏమిటంటే జకాత్. ప్రవక్తలందరి యొక్క సాంప్రదాయ జకాత్ మనిషి జీవితాన్ని సరైన దిశగా నడిపించే గొప్ప విధానం అనేది జకాత్. ధనికుని బాధ్యత జకాతు, నిరుపేద హక్కు జకాతు. కనుక అభిమానకులారా దైవ కారుణ్యానికి కారణం జకాతు, స్వర్గ ప్రవేశానికి ద్వారం జకాతు. కనుక అభిమానకులారా మనం అల్లాహ్ ఆదేశాన్ని పాటించి వీటన్నిటిని పొందాలి. అదేవిధంగా ఒక ధనికుడు ఒక నిరుపేద మధ్య ప్రేమకు ప్రేరణగా నిలుస్తుంది జకాత్. ఎందుకంటే అభిమానకులారా ఓ 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు ఒకరు మనకు సహాయం చేశారనుకోండి అవసరం ఖచ్చితంగా మనం అతను గుర్తు చేసుకుంటాం, అతని మేలుని మనం తలుచుకుంటూ ఉంటాం. మరి జకాతు ఇచ్చే యొక్క ధనికులు ఖచ్చితంగా నిరుపేదలకు కూడా ప్రియతములై ఉంటారు. కనుక పరస్పరం ధనికులు మరియు నిరుపేదల మధ్య ఈ అంతరాలు అయితే సహజంగా మనకు కనిపిస్తాయి సమాజంలో, అవన్నీ వైదొలిగే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా ఉస్మాన్ రజి అల్లాహు తాలాను గారిని తీసుకున్న, అబ్దురహమాన్ బిన్ ఔఫ్ రజి అల్లాహు తాలాను గారిని తీసుకున్న, హజరత్ అబూబకర్ రజి అల్లాహు తాలాను గారిని తీసుకున్న, హజరత్ ఉమర్ రజి అల్లాహు తాలాను గారిని తీసుకున్న, స్వయంగా అంతిమ దేవుడు సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకున్న అభిమానం ద్వారా వీరు అల్లాహ్ మార్గంలో పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసిన వారు. సగం సంపదను ఉమర్ రజి అల్లాహు తాలాను గారు తీసుకొచ్చి ఇచ్చేస్తే యావత్ సంపదను తీసుకొచ్చి దారబోశారు హజరత్ అబూబకర్ రజి అల్లాహు తాలాను. అలాగే హజరత్ ఉస్మాన్ రజి అల్లాహు తాలాకి దానం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అబ్దురహమాన్ మీద యొక్క దానం గురించి, అబ్దురహమాన్ మీద ఆఫ్ యొక్క దానం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వీరందరూ ఎవరు సోదరులారా? ముందు నుంచే కుబేరులేం కాదు, ముందు నుంచే ధనికులేమీ కాదు. పైగా సత్యాన్ని గ్రహించి అప్పుడే యొక్క ఇస్లాం స్వీకరించి ఓ 10 సంవత్సరాలు 12 13 సంవత్సరాలు అయిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు జకాతు చెల్లించే విషయంలో అంత ముందుగా ఉన్నారు, అంత ఉత్సాహంగా ఉన్నారంటే వారికి అల్లాహ్ వాగ్దానం అర్థమైంది. అయితే ఇన్నేళ్ళు అవుతున్న మన జీవితంలో ఈ మార్పు రావడం లేదంటే అల్లాహ్ యొక్క ఆ ఆదేశం మనకు అర్థం కావడం లేదు. అల్లాహ్ వాగ్దానాన్ని మనం నిజమని నిజంగా నమ్మడం లేదు. కనుక అభిమానం అనుకున్నారా మనం జకాతు వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. జకాతు మనం చెల్లించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, మరో ప్రయోజనం ఏంటంటే ఆత్మశుద్ధి అనేది ప్రాప్తమవుతుంది. ఎందుకంటే ధన ప్రేమ అనేది ఎలాంటిది అంటే అభిమానం తులారా గమనించండి, ఒకవేళ ఈ ధన ప్రేమ అనేది ధన వ్యామోహంగా మారితే తేడా ఏమొస్తుంది అంటే అభిమానం తులారా జీవితం అనే నావ సాఫీగా సాగాలంటే నీళ్ళు అవసరం, డబ్బు కూడా నీళ్ళ లాంటివే. అయితే అభిమానం తులారా నీళ్ళలా ఖర్చు పెట్టకూడదు, అలా అని నీళ్లుగా దాన్ని లోపలికి ఆహ్వానించకూడదు. కనుక ఏం చేస్తాయి, జీవనామను పూర్తిగా ముంచేస్తాయి. కనుక ధన వ్యామోహం అనేది మంచిది కాదు. జకాత్ అనే విధానం ద్వారా ఆ ధన వ్యామోహం నుండి మనం కాపాడబడతాము, అలాగే మన యొక్క సంపదలు కూడా పవిత్రమవుతాయి. అదేవిధంగా అభిమానం కులారా అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ హదీస్లో చెప్పిన మాట ఏంటంటే ఇన్నల్లాహ జవ్వార్. అల్లాహ్ సుబ్హానహు తాలా గొప్ప దానశీలి, దాన గుణాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇష్టపడతాడు. కనుక జకాత్ ఇవ్వడం వల్ల మనలో దాన గుణం అనేది, దానశీలత అనేది ఇది అలవడుతుంది. అదేవిధంగా అభిమానం ద్వారా పిసినారితనం ఏదైతే ఉందో ఈ పిసినారితనం నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని కాపాడుతాడు జకాత్ ఇవ్వడం వల్ల. వమన్ యూక షుహ్ నఫ్సి ఫఉలాయిక హుమ్ ముఫ్లిహూన్. వారు అంత అవసరంలో ఉన్నప్పటికీ తమ మీద ఇతరులకు వారు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఎవరైతే లోభం నుండి, మానసిక లోభం నుండి కాపాడబడతారో వారు సఫలీకృతులవుతారని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అదేవిధంగా అభిమాన మిత్రులారా జకాత్ ఇవ్వడం వల్ల మన జీవితంలో శుభాల వెన్నువ అనేది చోటు చేసుకుంటుంది. కనుక హదీస్ యొక్క ఋషులు అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట యబ్న ఆదమ్ అన్ఫిక్ ఉన్ఫక్ వాలే. ఓ ఆదమ్ పుత్రుడా నువ్వు ఖర్చు చేయి మంచి మార్గంలో, నేను నీ మీద ఖర్చు చేయడానికి నేను ఉన్నాను. విమానం కుల్లారా ఇది గమనించాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాట వమా అన్ఫక్తు మిన్ షైఇన్ ఫహువ యుఖల్ఫు వహువ ఖైరుర్ రాజిఖి. మీరు ఏది అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా దాని వెంట వచ్చే యొక్క శుభంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా అనేక విషయాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఉపాధి ప్రసాదించే వారందరిలోకి అల్లాహ్
గొప్ప ఉపాధి ప్రదాత ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా. అదే విధంగా అభిమానం కుదారా, మనం నిజమైన ముస్లిం అనడానికి గొప్ప ఆధారం జకాత్. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సదఖతు బురహాను, జకాత్ అనేది బలమైన ఆధారం. దేనికి ఆధారం? మనం ముస్లిం అనడానికి ఆధారం. కనుక జకాతుని మేము ఇవ్వము అని చెప్పిన కారణంగా హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారు వారితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు అంటే అభిమానం ద్వారా గమనించండి, జకాత్ ఇవ్వకుండా ఉండడం అనేది ఎంత యొక్క ఘోరమైన నేరం అన్న విషయం మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమానం ద్వారా మన విశ్వాసాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నట్టు జకాత్ ఇస్తే. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మీరు అప్పటి వరకు విశ్వాసులు కాలేరు, ఎప్పటి వరకైతే మీకోసం ఇష్టపడే వాటిని మీ సోదరి కోసం మీరు ఇష్టపడరు. కనుక అభిమానం ద్వారా మన కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు ఒకరు మనల్ని ఆదుకోవాలని, ఒకరు మనల్ని సహాయం చేయాలని మనం కోరుకుంటాం కదా. మరి ఇదే విషయం ఎదుటి వ్యక్తి కూడా కోరుకోవచ్చు కదా. కనుక ఆర్థికంగా మనం బలంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా అతను బలహీనంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నా మనం అతన్ని బలపరిచే ప్రయత్నం చేయాలి కదండి. అల్లా కారుణ్యాన్ని మనం సొంతం చేసుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి కదండి. అదేవిధంగా అభిమానం కులారా, జకాత్ ఇవ్వడం అనేది మనల్ని స్వర్గానికి కొనిపోతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏంటంటే, గమనించండి, మదీనాకి వెళ్ళిన తర్వాత ఖులూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట, అఫ్సుస్ సలాం వఅత్ఇముత్ తఆం వసిలుల్ అర్హం వసల్లు బిల్లైలి వన్నాసుల్. మదీనాకి వెళ్ళిన తర్వాత ఖులూత చెప్పిన మాట, సలాంను సర్వవ్యాప్తం చేయండి, అన్నదానాలు చేపట్టండి, అన్నదానాలు ఇందులో జకాతు, అలాగే బంధుత్వ సంబంధాలను బలపరచని ప్రజలు నిద్రిస్తుండగా మీరు లేచి నమాజ్ చదవండి. ఇలా కనుక మీరు చేస్తే తదుఖులు జన్నత రబ్బికుం బిసలాం, మీ ప్రభు యొక్క స్వర్గవనాల్లో మీరు నిశ్చితంగా ప్రవేశిస్తారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే స్వర్గానికి ఉన్న 8 తలుపుల్లో ఒక తలుపు పేరేమిటి? బాబు జకా. ఒక తలుపు పేరేమిటండి? బాబు జకా. ఈ మార్గం కూడా ఎవరు వెళ్తారు? కేవలం జకాత్ ఇచ్చేవారే వెళతారు. కనుక అభిమానం ద్వారా ఈ విఐపి ప్రవేశం అనేది మనకు కావాలి అంటే మనం జకాత్ చెల్లించాలి. అదేవిధంగా ముస్లిం సమాజం అనేది ఒకే దేహం వంటిది అనడానికి ప్రబల నిదర్శనం ఏంటి? జకాత్. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్ ముమ్మిను లిల్ ముమ్మిని కల్ బున్యాన్ యషుద్దు బాదహు బాదా. ఒక విశ్వాసి మరో విశ్వాసి కోసం ఒక కట్టడం లాంటి వాడు, కట్టడానికి సంబంధించిన ఒక ఇటుక మరో ఇటుకని ఎలాగైతే బలపరుస్తుందో ఒక ముస్లిం మరో ముస్లింని బలపరుస్తాడు. కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా అభిమానం ద్వారా జకాత్ అనేది నిరుపేద ప్రజలు, కూటికి లేని జన, కష్టంలో ఉన్న ప్రజల్లో ఏ అసూయ ద్వేషాలు అయితే రగులుతూ ఉంటాయో ఆ అసూయ ద్వేష అగ్నిని ఆర్పే అద్భుత సాధనం ఏమిటంటే జకాత్ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక లా తౌలిమూన వలా తుదామూన, వడ్డీ వ్యవస్థను మనం అవలంబించాము. ఇదే ఎక్కువగా ఉంది మన దగ్గర. జకాత్ వ్యవస్థను ఎప్పుడో మనం విలోదకాలు ఇచ్చేసాం. ఆ వడ్డీ వ్యవస్థలో మనం దౌర్జన్యం చేసాం ఎదుటి వ్యక్తి మీద. దౌర్జన్యం చేసినప్పుడు ఖచ్చితంగా అతను దానికి ప్రతీకారం తీర్చుకునే యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. అతనికి కాస్త సమయం దొరికిందంటే గట్టి దెబ్బ అనేది వేసే యొక్క ప్రమాదం ఉంది. కనుక అభిమానం ద్వారా ఇలా ఈ యొక్క ద్వేషాన్ని ఏదైతే మనసులో రగులుకుంటుందో దాన్ని జకాత్ అనేది ఆపుతుంది. అదేవిధంగా అభిమానం కులారా, ఆర్థిక నేరాన్ని నియంత్రించే గొప్ప విధానం ఏమిటి? జకాత్. ఎందుకంటే అభిమానం కులారా, మీరు వినే ఉంటారు, ఒక వ్యక్తి రాత్రి పూట వెళ్ళి ఒక వ్యభిచారుడికి దానం చేసేసాడు, మరో రాత్రి వెళ్ళి ఒక దొంగకి దానం చేసేసాడు, మరో రాత్రిలో పిశాచానికి దానం చేసేసాడు. తర్వాత అతనికి తెలిసిన విషయం ఏమిటంటే బహుశా ఆ దానాన్ని పొంది వ్యభిచారాన్ని ఆ స్త్రీ వదిలేయచ్చు, దొంగతనాన్ని ఆ వ్యక్తి వదిలేయచ్చు, పిసినారికి స్పృహ కలిగి అరే నేను కూడా దానం చెయ్యాలన్న ఆలోచన రావచ్చు. కనుక అభిమానం ద్వారా నేర ప్రవృత్తిని, నేర ఆలోచనను జకాత్ అనేది నిర్మూలిస్తుంది. అదేవిధంగా అభిమానం ద్వారా రేపు ప్రళయదినాన ఏ నరకాగ్ని యొక్క సెగ ఉందో దాని నుండి మనం కాపాడబడతాము. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, 7 అదృష్టవంతులు ఎవరికైతే అర్చనీడ లభిస్తుందో ఆ 7 అదృష్టవంతులు ఎవరంటే వరదులు తసద్దక. వ్యక్తి అతను దానం చేశాడు, అయితే ఎలా దానం చేశాడు, ఎంత గుప్త దానం చేశాడంటే అతను కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియదు. కనుక అతను అల్లాహ్ అర్శ్ నీడలో ఉంటారు. అదేవిధంగా అభిమానం కులారా, దానం అనేది జకాత్ దానం మనం చెయ్యడం అనేది అభిమానం కులారా,
అనేక ఆపదల్ని ఆపుతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే వలం యమ్నఉ జకాత్ అమ్వాలిహి ఇల్లా మునిఉ మత. ఏ యొక్క సమాజంలో అయితే జకాత్ని ఇవ్వడం మానేస్తారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు వాన కురవడం ఆగిపోతుంది, వారి మీద వాన కురవడం ఆగిపోతుంది, అంటే శుభాల వెల్లువ అనేది ఆగిపోతుంది. కనుక అభిమానం ఇలా ఈ రకంగా మన చుట్టుముట్టు పోయినట్లయితే దాదాపు 40కి మించిన యొక్క ప్రయోజనాలు జకాత్ వల్ల ఉన్నాయి. ఒక్కొక్కటి తెలుసుకోవాలి, లోతుల్లోకి వెళ్ళాలి. అల్లాహ్ ఎన్ని శుభాలు మనకు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు జకాత్ రూపంలో, అయితే మనమే ఆ యొక్క శుభాన్ని పొందడానికి సిద్ధంగా లేము. దీనికి మించిన దౌర్భాగ్యము దురదృష్టకర యొక్క విషయం ఏది కావాలన్న యొక్క విషయాన్ని మనం ఆలోచించాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను.